కాన్సెప్ట్ అందుకే జల శరీరకి హారతి అన్నాము. అందుకే మనం ఆ రోజు కూడా చెప్పింది, ఇప్పుడు కూడా మానిటరీ ఎప్పటికప్పుడు మానిటర్ చేసుకోండి. ఇప్పుడు 3 గంటలు చూస్తే సాయంత్రం 3 గంటలకు 163,979 కేసు ఫిక్స్ వస్తుంది. శ్రీశైలం 123.02 టీఎంసీ నీళ్ళు ఉన్నాయి. ఎప్పటికప్పుడు మానిటర్ చేసుకుంటూనే ఉన్నాం, ఎన్ని వదిలిపెట్టడం లేదు. ఇంకా మార్నింగ్ కూడా చెప్పి దీన్ని ఇంకా స్ట్రీమ్ లైన్ చేయమన్నా. కడాన నేను ఒక స్మార్ట్ వాటర్ గ్రిడ్డు, స్మార్ట్ పవర్ గ్రిడ్డు, నేను ఏంటంటే వాటర్ ఈజ్ లైఫ్. రాయలసీమలో 2 ప్రధాన సమస్యలు మనకున్నాయి. ఒక పక్క రాయలసీమ కరువు, సెకండ్ లోయెస్ట్ రెయిన్ఫాల్ పడే జిల్లా అనంతపూర్ జిల్లా, ఒక జిల్లా రాజస్థాన్ తప్ప తర్వాత 2వది ఇది. 20 సంవత్సరాల్లో 16 సంవత్సరాలు కరువు అనుభవించే జిల్లా, 17 సంవత్సరాల దగ్గర కరువుకు అలవాటు పడిపోయారు. వలసలకు ఎక్కడికక్కడ వెళ్ళిపోయే పరిస్థితి, చల్లాచెరి అయిపోతున్నారు. రాయలసీమ ఇంకా రాళ్లసీమగా మారిపోతున్నారు. అందరూ మాట్లాడి స్లోగన్స్ ఇచ్చారు. ఫస్ట్ టైం ఎన్టీఆర్ తెలుగు గంగ ద్వారా ఒక నమ్మకాన్ని కలిగించారు. శివరామకృష్ణయ్య ఫస్ట్ టైం ఆ ప్రాంతం అంతా తిరిగి ఎక్కడికక్కడ సర్వేలన్నీ పూర్తి చేశాడు. ఆ సర్వేలే హంద్రీనీవ, ఆ సర్వేనే గాలేరు నగరి. ఈ ప్రాజెక్ట్స్ అన్నీ ఎన్టీఆర్ వీటికి ఫౌండేషన్ వేశారు. నేను కొన్నిటికి ఫౌండేషన్ వేశాను, కొన్ని పనులు చేశాం. ఈ 10 ఏళ్ళు ఏమీ జరగలేదు. మళ్ళీ అక్కడక్కడ కాలువలు దువ్వారు తప్ప పెద్దగా జరగలేదు. నేను వచ్చినప్పటి నుంచి మొత్తం అన్ని కాలువలన్నీ కూడా పూర్తి చేసి అన్ని ప్రాజెక్టులు పూర్తి చేయడానికి ముందుకు పోతున్నాం. ఒక పక్కన మీరు చూస్తే పోలవరం ప్రాజెక్ట్, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తే అందులో సముద్రంలో పోయే నీళ్లు కృష్ణా డెల్టాకు పట్టిసీమ ద్వారా తెచ్చాం. రేపు గోదావరి పెన్న ఏదైతే సోమసలకు లింకేజ్ ఇస్తాం. 2వది 6 లక్షలు, ఇప్పటికి 6,20,000 ఫామ్ పాండ్స్ తవ్వాం. ఎక్కడ పడిన వర్షం అక్కడనే భూగర్భ జలాలుగా మార్చడానికి. రేపు మళ్ళీ వర్షం వస్తుందంటే ఐఎమ్ వెరీ హ్యాపీ. అక్కడికక్కడ నీళ్లు పర్క్యులేట్ అవుతాయి, దానివల్ల గ్రౌండ్ కూడా ఒక జలాశయంగా మారుస్తున్నాం. నా కాన్సెప్ట్లో మెయిన్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఎక్కడ పడిన వర్షపు నీరుని అక్కడనే గ్రౌండ్ వాటర్గా రీఛార్జ్ చేయడం. వన్స్ అక్కడికక్కడికే రీఛార్జ్ చేస్తే బోర్వెల్స్ ద్వారా నీళ్లు ఉపయోగించుకునే అవకాశం వస్తుంది. దట్ ఈస్ ది కాస్ట్ ఎఫెక్టివ్. అక్కడ ఉండే చెరువులు, చెక్ డ్యాములు, రిజర్వాయర్లకు నీళ్లు పెట్టుకుంటే అక్కడే నీళ్లు ఉంటాయి. జలాశయాలు కానీ, సర్ఫేస్లో ఉండే జలాశయాలు కానీ, అదే మరి గ్రౌండ్ కానీ, రెండు కానీ మ్యాక్సిమం చేసుకోగలిగితే కరువు అనేదాన్ని నివారిస్తాం. వీలు కానప్పుడు సర్ప్లస్ ఎక్కడన్నా ఉండి, ఎక్కడన్నా కానీ డెఫిషియెంట్ ఉంటే ఈ నీళ్ళు కూడా అక్కడ తీసుకెళ్తాం. ఇప్పుడు ఈరోజు పవర్ ఉంది, పవర్ మనం ఎక్కడ జనరేట్ చేస్తున్నాం, ఎక్కడో జనరేట్ చేస్తున్నాం, ఎక్కడికో తీసేపోతున్నాం. కానీ కాస్ట్ అవుతుంది దానికి కూడా, ట్రాన్స్మిషన్ లాసెస్. ఎక్కువ దూరం వస్తే ఎక్కువ ట్రాన్స్మిషన్ లాసెస్ వస్తాయి. ట్రాన్స్మిషన్ కూడా సరైన ట్రాన్స్మిషన్ లేకపోతే ఇంకా ఎక్కువ లాసెస్ వస్తాయి. అందుకనే ఇప్పుడు పవర్లో కూడా నేను స్మార్ట్ పవర్ గ్రిడ్ కంటే సోలార్, విండ్ అవన్నీ లోకల్గానే తయారు చేసి స్టోరేజ్ కెపాసిటీ కూడా పెంచుకొని దానికి కూడా రీసెర్చ్ జరుగుతుంది. వస్తే కాస్ట్ ఎఫెక్టివ్గా మనం కరెంట్ ఇచ్చే పరిస్థితి వస్తుంది. చీపెస్ట్ పవర్ ఇన్ ది వరల్డ్ మంది అవుతుంది. ఎనర్జీ కానీ తక్కువ ఖర్చుకి ఇస్తే ఇంకా మీరు ఇండస్ట్రీస్ బ్రహ్మాండంగా వస్తాయి. దానికి ఒక ఎక్సర్సైజ్ చేస్తున్నాం. దట్ ఈస్ సెకండ్ పవర్ సెక్టర్ రిఫార్మ్స్. పవర్ సెక్టర్ రిఫార్మ్స్ Stage 2 తీసుకున్నాం, దానికి ముందుకు పోతున్నాం. అది ఇంకా రాబోయే రోజుల్లో కరెంటు ఛార్జీలు పెంచకూడదు, కరెంటు ఛార్జీలు తగ్గించే దిశగా అడుగులేస్తున్నాం. కరెంటు ఛార్జీలు పెంచకూడదు అనుకున్నప్పుడు చాలా ఇబ్బందులు వస్తాయి. క్వాలిటీ, నాణ్యమైన కరెంట్ ఇవ్వాలి, ఎంత కరెంట్ అంత కరెంట్ ఇవ్వాలి. అదే సమయంలో డబ్బులు కూడా తగ్గించే పరిస్థితి రావాలి. సర్వీస్ స్టాండర్డ్స్ ఫిక్స్ చేసి పోతున్నాం. అదే సమయంలో ఈరోజు స్మార్ట్ వాటర్ గ్రిడ్, ఈ స్మార్ట్ వాటర్ గ్రిడ్లో కూడా ఇప్పుడు గోదావరి నుంచి నీళ్ళు వెళ్ళాలంటే ఆటోమేటిక్గా పంపింగ్ ఉంది. రేపు కూడా సోమసిల పోవాలంటే పంపింగ్ కావాలి. సోమసిల నుంచి మళ్ళీ రాయలసీమ పోవాలంటే మళ్ళీ ఎదురు పంపింగ్ కావాలి.
దీనికి కాస్ట్ ఎక్కువ అవుతుంది. అక్కడ పడే వర్షాన్ని అక్కడ నిలబెట్టుకోగలిగితే, అక్కడ గ్రౌండ్ వాటర్ 4 మీటర్ల 5 మీటర్ల తీసుకోగలిగితే కాస్ట్ ఎఫెక్టివ్ వాటర్ వస్తుంది. అదే మరి ఒక్క ఎకరాకు వాడే నీళ్లు 2.5 ఏకర్స్కి బిందు సేద్యం, తుంపర్ల సేద్యం ద్వారా వాడుకునే అవకాశం ఉంటుంది. ఎక్కడెక్కడ నీటి సమస్య ఉందో ఆ ప్రాంతంలో మైక్రో వాటర్ దీనికోసం వెళ్ళడం, బిందు సేద్యం తుంపర్ల సేద్యానికి వెళ్ళడం, అక్కడనే భూగర్భ జలాలు పెంచడం, అది కూడా సర్వే చేస్తున్నాం. ఇప్పుడు మీరు చూస్తే మన దగ్గర డేటా అంతా ఉంది. ఫిజియోమీటర్లు పెట్టి భూగర్భ జలాలు చూస్తున్నాం, రెయిన్ గేజెస్ పెట్టి రెయిన్ఫాల్ చూస్తున్నాం, ఇంకొక పక్కన ఎప్పుడు వర్షం పడుతుందో కూడా ఫోర్కాస్టింగ్ మెథడ్లో పోతున్నాం. ఇవన్నీ చేసి ఏ ప్రాంతంలో కూడా నీటి ఎద్దడి లేకుండా చేయాలనేది ప్రభుత్వం యొక్క ఆలోచన. వాటర్ సెక్యూరిటీ, వాటర్ సెక్యూరిటీ తాగేదానికి నీళ్లు, వ్యవసాయానికి నీళ్లు, ఇండస్ట్రీకి నీళ్లు, తాగడానికి క్వాలిటీ వాటర్. దీనికోసం పోయినప్పుడు కాస్ట్ కూడా పెట్టుకోవాలి, సఫిషియంట్ వాటర్ ఇవ్వాలి, కాస్ట్ ఎఫెక్టివ్గా ఇవ్వాలి. రేపు ఎప్పుడైనా రెయిన్ఫాలు ఒక్కొక్కసారి డ్రై స్పెల్ వచ్చి నీళ్లు వర్షం పడకపోతే ఆ సమయంలో కూడా గ్రౌండ్ వాటర్ ద్వారా, రెయిన్ గన్ ద్వారా 1 or 2 డ్రై స్పెల్స్కి ఇచ్చి మిటిగేట్ చేయాలనుకుంటున్నాం. ఇప్పుడు మామూలుగా మీరు చూస్తే వర్షాలు పడతాయి, మెట్ట ప్రాంతాల్లో పైర్లు వేస్తున్నాం, గ్రౌండ్ నెట్ కానీ ఇంకొకటి కానీ వేస్తున్నాం. ఒక్కొక్కసారి వర్షం పడకుండా ఒక 20 రోజులు ఆ డ్రై స్పెల్లో మొత్తం పంటలు ఎండిపోయే పరిస్థితి వస్తూ ఉంది. దానికోసం నేను రెయిన్ గన్లు పెట్టాను. 2-3 కిలోమీటర్ల నుంచి కూడా ఆ రెయిన్ గన్ పెట్టి అక్కడ నీళ్లుంటే అక్కడి నుంచి లిఫ్ట్ చేసి నేరుగా అక్కడ తీసుకెళ్ళి ఈ రెయిన్ గన్ ద్వారా, రెయిన్ గన్ ఇది నథింగ్ బట్ ఒక బిందు తుంపర్ల సేద్యం, దాని ద్వారా నీళ్ళు ఇస్తే ఒక 10 mm కానీ 20 mm కానీ ఎంత వాటర్ కావాలంత వాటర్ ఇస్తే ఆ పంట పూర్తిగా వస్తుంది రైట్ టైంలో ఇస్తే. దానికి శ్రీకారం చుట్టాం. కానీ అనంతపూర్లో ఈ సంవత్సరం చూస్తే నీళ్లు ఇవ్వడానికి కూడా నీళ్ళు లేవు, భూగర్భ జలాలు కూడా లేని పరిస్థితి ఉంది. అది కూడా వీలో పెట్టుకొని పడిన వర్షాన్నంతా కూడా భూగర్భ జలాలుగా మార్చడం. రెండోది హంద్రీనివ. ఇప్పుడు మీరు చూసినప్పుడు శ్రీశైలం నీళ్ళు వచ్చాయి, మొదటి ప్రాధాన్యత అంద్రీనివాకి ఇచ్చాం. మామూలుగా అయితే ముచ్చమర్రి ఇంతవరకు ఉండేది, ఇప్పుడు ముచ్చమర్రిలో పంపులు పెట్టాం. ముచ్చమర్రి నుంచి అన్నింటికంటే లోయెస్ట్ కిందికి నీళ్ళు వెళ్ళినప్పుడు కూడా అక్కడి నుంచి నీళ్లు లిఫ్ట్ చేసి ఇంటర్ ఆపరబిలిటీ తీసుకొచ్చాం. అది అంద్రీనివాకి వస్తాయి, కేసీ కెనాల్కి వస్తాయి, తెలుగుగంకి వస్తాయి, ఎస్ఆర్బీసీకి వస్తుంది, అన్నిటి కూడా గాలేరు నగరికి ఇస్తాం. ఆ నీళ్లు అన్నిటికీ ఇచ్చి నీళ్ళు తీసుకునే పరిస్థితి వస్తుంది. దానిపైన నీళ్ళు వస్తే మల్యాలు ఉంది, మల్యాల ద్వారా నీళ్ళు వచ్చాయి, అక్కడి నుంచి లిఫ్ట్ చేస్తే అంద్రీనివాకి వెళ్తుంది. ఇప్పుడు పోతిరెడ్డిపాడు ఉంది, ఇది గ్రావిటీతో నీళ్ళు వెళ్తాయి, గ్రావిటీతో నీళ్ళు ఇచ్చి రాయలసీమ ప్రాజెక్ట్స్కి అన్నిటికీ నీళ్ళు ఇచ్చే పరిస్థితికి వచ్చాం. ఇది ఒక పద్ధతి ప్రకారం ఇవన్నీ కూడా మనం చేసి ముందుకు పోయే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఇది లాజికల్గా తీసుకెళ్ళాలి. కరువు వచ్చినప్పుడు బాధపడడం, నీళ్లు లేనప్పుడు బాధపడడం, నీళ్లున్నప్పుడు మరిచిపోవడం కరెక్ట్ కాదు. అందుకనే ఈ వర్షాకాలంలో అనునిత్యం మా వాళ్ళకి చెప్పి ఎక్కడికక్కడ నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఏ విధంగా నీళ్ళు తీసుకోవాలో తీసుకునే పరిస్థితికి వస్తున్నాం. వచ్చిన నీళ్లు సమర్థవంతంగా అన్ని రిజర్వాయర్లు పెడతాం, అంటే ఫుల్గా వస్తే ఫుల్గా పెడతాం, కొన్ని తక్కువ వచ్చాయి ప్రోరేటా ప్రకారం పెడతాం. మనకు వచ్చే నీళ్లు మనం సమర్థవంతంగా ఉపయోగించు. నిన్న కూడా చెప్పాను నేను మీకు సాక్షి పేపరు, తెలంగాణలో ఏం రాస్తున్నారు అంటే ఏంటి వాళ్ళ ఉద్దేశం, ఇక్కడ ఎవరు నీళ్లు దొంగిలించబోతున్నారు, నీళ్లు దొంగిలిస్తున్నారని రాసే పరిస్థితికి వచ్చారు. ఎంత నీచం అంటే అది అంత నీచం, ఇది పరమ దుర్మార్గం. ఇది రాజకీయం కోసం ఏమైనా చేస్తారని దీనికి ఇది ఒక ఉదాహరణ, ఇది మంచి పద్ధతి కాదు. వీలైతే వీళ్ళకు కూడా వాళ్ళ యొక్క ఎంత శక్తి ఉంటుందో శక్తితో హెల్ప్ చేయాలి తప్ప ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేసి రాజకీయాలు చేయాలని కూడా చాలా నీచం, బాధాకరం. దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నా, గర్హిస్తున్నా. రాష్ట్రంలో ప్రతి ఒక్క వ్యక్తి కూడా దీన్ని ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఒక రాయలసీమలో, రాయలసీమ ప్రాంతంలో ఉండేళ్ళే కాకుండా రాష్ట్రం మొత్తం కూడా ఆలోచించాలి. అందరూ కూడా ఎలాంటి దుర్మార్గమైన రాజకీయాలు చేస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా దీనికి నిరసన తెలియజేయాలి, చీకొట్టాల్సిన అవసరం ఉంది.
ఇప్పటికి ఐఎమ్ కాన్ఫిడెంట్ నేను ఎక్స్ప్లెయిన్ చేసింది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. పోయిన సంవత్సరం 30% వాటర్ రెయిన్ఫాల్ తగ్గింది మనకు, 14% అగ్రికల్చర్ గ్రోత్ వచ్చింది. దానికి కారణం బెటర్ వాటర్ మేనేజ్మెంట్. ఈ సంవత్సరం ఇప్పటి వరకు అయితే నార్మల్గా ఎంత రెయిన్ఫాల్ పడాలనో అంతే పడింది. ఈ నెల ఇంకా చూడాలి మళ్ళీ ఇంకేమైనా ఎక్కువ పడుతుందని. పైన వర్షం పడకుండా మనకు నీళ్లు సరిగా రాలా. ఈవెన్ ఇప్పటికి కూడా శ్రీశైలంలో ఇంకా మీరు చూస్తే 123 వచ్చినా 215 రావాలి. దగ్గర దగ్గర ఇంకా ఒక 90 TMC నీళ్ళు దానికే రావాల్సిన అవసరం ఉంది. ఇది కాకుండా నాగార్జునసాగర్లో ఇంకా 190 TMC నీళ్లు రావాల్సిన అవసరం ఉంది. పులిచింతల 40 TMC నీళ్లు రావాలి. అదే మరి సోమశిల, కందలేరు 140-150 TMC నీళ్లు రావాలి. ఓవల్ రిజర్వాయర్స్ అన్నీ కూడా కొద్దిగా నీళ్ళు వచ్చాయి, ఆఫ్ కానీ ఇంకా చాలా తక్కువ వచ్చే పరిస్థితి వచ్చింది. దిస్ ఈజ్ ఏ రియాలిటీ. వీఆర్ మానిటరింగ్ ఎవ్రీ ఇష్యూ ఇన్ ఏ సిస్టమాటిక్ వే. మీకు అర్థంగా ఏదైనా దీని మీద కొంచెం మీరు కూడా ప్రచారం చేయాలి వాటర్ మీద. నా ఉద్దేశం ఒకటి, ఈ రాష్ట్రంలో నీటి సమస్య పూర్తిగా పోయే వరకు పూర్తిగా వాటర్ని మనం కానీ ఎక్కడికక్కడ ఒక సెక్యూరిటీ భద్రత ఇచ్చే వరకు ప్రయత్నం చేయాలని నా అభిప్రాయం. ఐఎమ్ కాన్ఫిడెంట్ ఒక స్టేజ్ తీసుకొచ్చాను, చాలా ప్రాజెక్ట్స్ అన్నీ పూర్తి చేశాం. ఈ 28 ప్రాజెక్ట్స్ పూర్తి అయితే చాలా వరకు అవుతాయి. అక్కడి నుంచి నెక్స్ట్ ఫేజు మిగిలిన అనుసంధానం కూడా, ఏదైతే వంశధార నాగావళి పూర్తి చేయడం, వంశధార దగ్గర ఇచ్చాపురానికి నీళ్ళు తీసుకెళ్ళడం, ఇక్కడ గాలేరు నగరి ఫేజ్ 2 తీసుకోవడం, వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేయడం, ఇవన్నీ కానీ అయితే చాలా వరకు మనకు వెసులుబాటు వస్తుంది. ఇప్పుడు మేము ఎంత సిస్టమేటిక్గా చేస్తున్నటువంటి వర్క్ అంతా కూడా మీరు చూస్తే, రాష్ట్రంలో ఎంత వాటర్ వస్తుంది, ఎనర్జీ ఆడిటింగ్ మారిగా వాటర్ ఆడిటింగ్ పెట్టుకున్నాం. మొత్తం కూడా ఈరోజు రిజర్వాయర్స్లో ఎంత వాటర్ ఉందంటే 86 ప్రాజెక్టుల్లో 345.84 TMC నీళ్ళుంది. 35.98% వాటర్ వచ్చింది, ఓన్లీ 35%, 36% వచ్చింది. మైన్ ఇరిగేషన్ ట్యాంక్స్ 36,751 గాను 42.33 TMC ఉంది, 21% ఉంది. రెయిన్ఫాల్ వల్ల మన రాష్ట్రంలో ఇప్పటికీ 2,218 TMC నీళ్లు జనరేట్ అయినాయి. అది ఏవో ఆపరేషను అన్నీ కూడా పోయిన తర్వాత సాయిల్ మాయిశ్చర్ అన్నీ కలుపుకుంటే మన దగ్గర ఉండేది 1,183 TMC నీళ్లు ఉన్నాయి. సాయిల్ మాయిశ్చర్, డైనమిక్ గ్రౌండ్ వాటర్, రిజర్వాయర్స్, మైన్ ఇరిగేషన్ ట్యాంక్స్ అన్నీ కలుపుకుంటే డైనమిక్ గ్రౌండ్ వాటర్ చూస్తే 310 TMC వచ్చాయి. 14.79 ఒకప్పుడు. అక్కడి నుంచి ఇటీవల పడిన వర్షాల వల్ల మన గ్రౌండ్ వాటర్ లెవెల్ పెరిగింది. ఇప్పుడు యాజ్ ఆన్ టుడే ఒక అర్ధగంటలో మీరు చూస్తే 14.46 ఉంది. ఇది ఫ్లక్చువేషన్, ఎప్పుడు ఎప్పటికప్పుడు వాడుతుంటారు, మళ్ళా వర్షం పడితే రీఛార్జ్ అవుతుంది. ఇవన్నీ కూడా సిస్టమేటిక్గా ఇప్పుడు మీరు చూసినప్పుడు నిన్న 4.18 మీటర్లో ఉంది శ్రీకాకుళంలో, విజయనగరం 3.84 నౌ 3 గంటలకు, విశాఖపట్నం 6.18, ఈస్ట్ గోదావరి 7.09, వెస్ట్ గోదావరి 17.52, కృష్ణా 8.81, గుంటూరు 5.84, ప్రకాశం 16.34, నెల్లూరు 9.07, చిత్తూరు 20.20, కడప 17.49, అనంతపూర్ 24.10, కర్నూలు 8.50. కర్నూలులో గ్రౌండ్ వాటర్ పైన ఉంది. దానికి కారణం అన్ని రిజర్వాయర్స్ అక్కడే ఉన్నాయి. వెలుగోడ కానీ, మీకు వచ్చే కొందికి అవుకు కానీ చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి కాబట్టి అక్కడ చాలా వరకు గ్రౌండ్ వాటర్ పైన ఉండే పరిస్థితి ఉంది. ఇది ఇప్పుడు కూడా మళ్ళా చూస్తే 5 జిల్లాలు మన రాష్ట్రంలో చాలా ప్రమాదం. 1 అనంతపూర్, దాని తర్వాత చిత్తూరు, దాని తర్వాత మీరు చూస్తే వెస్ట్ గోదావరి అప్లాంట్స్, అదే మరి ప్రకాశం,
అదే మరి కడప ఈ ఐదు జిల్లాలు మాత్రం 17 నుంచి 24 మీటర్ల లోతులో నీళ్లున్నాయి.